నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 24న దర్శిలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం, భక్తులు విరివిగా హాజరు కావాలని మంత్రి సిద్ధారామగౌరవ్ పిలుపు. మడలూరు స్వర్ణాంధ్ర పట్టపు పాలెంలో 100 మంది టీడీపీలో చేరిక. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే జనార్దన్. ఓటు హక్కు నమోదు కోసం ఈ నెల 23-24 తేదీలలో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ వెల్లడి. దర్శిపట్టణంలో ఈ నెల 24వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధారాఘవరావు గారి కుటుంబం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం మరియు శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి సిద్ధారాఘవరావు విలేకరులకు తెలియజేశారు. భక్తులు విరివిగా ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని రాఘవరావు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో 24/2/2019 అంటే ఆదివారం సాయంత్రం 3 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ వైకుంఠ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం మరియు శోభాయాత్ర ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది. దీనికి సుమారు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి, అదేవిధంగా దర్శిపట్టణం కానీ దర్శి నియోజకవర్గంలో భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మన అందరూ కూడా ఆరాధ్య దైవం, కలియుగంలో కలియుగ పురుషుడు మన వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సుల కోసం, లోక కళ్యాణార్థం అన్ని విధాలుగా కూడా ప్రజలు బాగుండాలి, సుఖ సంతోషాలతో ముందుకెళ్లాలని ఒక ఆశయం, ఒక జయంతో ఇటువంటి కార్యక్రమం ఇంతవరకు ఎప్పుడు దర్శి పట్టణంలో ఎవరు కూడా ఏర్పాటు చేయలేదు. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమం నేను చేపట్టడం జరిగింది. అందువల్ల ఈ కళ్యాణ మహోత్సవానికి వేలాది మంది జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా అప్పీల్ చేస్తున్నాను. అదేవిధంగా వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం ఎక్కడ జరుగుతుందో, చాలామంది కూడా చూడటానికి, చాలామంది కూడా జిల్లాలో నలుమూల నుంచి కూడా రావటానికి వారు అడుగుతున్నారు. వారందరూ కూడా వీలైనంతవరకు అక్కడక్కడి నుంచి కూడా కొన్ని చోట్ల నుంచి బస్ అకామిడేషన్ కూడా కొన్ని చేయబోతున్నాం. అచ్చిన అక్కడికి ఇచ్చేసిన భక్తులందరూ కూడా ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా ఇటు మేనేజ్మెంట్ కానీ, అటు పోలీస్ కానీ, అట్లానే మనకి వాలంటీర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒక బాధ్యతన మేమన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి రావాలి. వచ్చిన భక్తులందరూ కూడా ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయటం జరిగింది. స్వామివారి ప్రసాదాలు కూడా అన్నీ కూడా అందజేయటం జరుగుతూ ఉంది. కాబట్టి మీ ద్వారా ప్రజలను, భక్తులందరూ కూడా నేను కోరుతున్నాను ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి. కొత్తపట్నం మండలంలోని మన్నూరులో 150 లక్షల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్కు ఎమ్మెల్యే దామచల జనార్దన్ శంకుస్థాపన చేశారు. అనంతరం 118 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జనార్దన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఈ కట్టా వెంకటేశ్వర్లు, డాక్టర్ గుండవరపు రాఘవ, పార్టీ నాయకులు గేనం సుబ్బారావు, బలగాని వెంకటేశ్వర్లు, నాళం నరసింహ తదితరులు పాల్గొన్నారు. భూదేవతా ప్రీత్యర్థం అలంకరణార్థం గంధం ధారయిత్వా భూభవనత్రయే నివసతో చంద్రబాబు నాయకత్వం నువ్వే ఉన్నావు ఎదురు లేకపోతే Thank you.
నీట్గా కన్స్ట్రక్షన్ చేశాం. పాతది ఎప్పుడో పూర్వకాలం కట్టిన పాతది కూడా ఇప్పటిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి దీనికి ఈరోజు కేసీ సెంటర్ ప్రత్యేకించి ఎక్కువ ఇక్కడ సెంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నెలకొచ్చే లోపలికి 60-70 డెలివరీ కేసెస్ కూడా ఇక్కడ జరిగే పరిస్థితి వస్తున్నాయి. ఈరోజు ఇద్దరు డాక్టర్లు ఇక్కడ ఉన్నారు. ఇద్దరు కూడా ఒకరు నైట్ ఒకరు డే ఉండేటట్టుగా, ఇప్పుడు 24 అవర్స్ ఈ నర్సెస్ ఉండేటట్టుగా, దీన్ని కూడా పేద ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమాన్ని అమలు చేశాం. ఈరోజు విమ్స్ కూడా ఒంగోలులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈరోజు 300 డెలివరీ కేసెస్ జరుగుతూ ఉన్నాయి పర్ మంత్, ఇప్పుడు లేని విధంగా ఈరోజు స్టాండ్ చేశారు. ఎక్కడైనా కూడా డెలివరీ కేసెస్ ఉంటే ఫోన్ చేస్తే ఇమీడియట్గా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా వారిని తీసుకొచ్చేసి డెలివరీ చేపించి ఇచ్చే పరిస్థితులు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంది. ఇవన్నీ కూడా పేదల కోసం. ప్రభుత్వంలో కూడా ఒక డాక్టర్స్ని కూడా ఏ టైంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా చెక్కింగ్ చేస్తూ వాళ్ళకు పద్ధతి ప్రకారంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నాం. చైర్మన్ గారు రాఘవరావు గారు కృషి వల్ల ఇక్కడ పిఎస్సి అప్గ్రేడేషన్ మనకి వచ్చింది. ఇది చాలా అద్భుతంగా కొత్త ప్లాన్ ప్రకారం కట్టింది, చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దీంతోపాటు లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా ఇంకా రావాల్సి ఉంది, అవి కూడా త్వరలో వస్తాయి. అదేవిధంగా ఇక్కడ ప్రజల విజ్ఞప్తి మేరకు 24 అవర్స్ డాక్టర్ మరియు డెలివరీస్ కోసం ఉచితంగా 24 గంటలు ఈ పిఎస్సి నడుస్తూ ఉంటుంది. కనుక గ్రామ ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రోజుకి వైద్య ఖర్చులు భారం అవుతున్న ఈ దశలో గవర్నమెంట్ సేవలు అందరూ వినియోగించుకోవాల్సిందిగా, ఈ నూతన భవనంలో ఇంకా చక్కగా అడ్మిషన్స్ కూడా ఉంటాయి, ఏదైనా చిన్న చిన్న విషయాలకు కూడా రిఫర్ చేయకుండా ఇక్కడే ఉంచి వైద్యం అందించగలమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా గర్భిణీ స్త్రీలని పూర్తిగా స్క్రీనింగ్ చేసి అవసరమైతే వాటిని 108 ద్వారా రిమ్స్కి, రిస్క్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ని రిమ్స్కి పంపించడం అక్కడ కూడా. నిత్యం జనాలు రద్దీగా ఉండే ప్రాంతం అది. జిల్లా కోర్టు కోతవేటు దూరంలో 4 రోడ్ల కూడలిలో రద్దీగా ఉండే ప్రాంతం. అక్కడ ఏర్పాటు చేసిన కరెంటు స్తంభంపై తెగిపడిన తీగ ఒక ఫైబర్ తీగపై వేలాడుతూ ఉంది. ఆ తీగ వైపు చూస్తూ స్థానికులు ఎప్పుడు తగిపడుతుందేమోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తిరుగుతున్నారు. విద్యుత్ శాఖ వారు ఎకనైనా ఆ తీగను సరిచేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని స్థానికులు జయంజన్ న్యూస్లో విన్నవించుకున్నారు. ఇప్పుడు మనం జిల్లా ప్రకాశం జిల్లా కోర్టు పరిసరాల్లో ఉన్నాం. ఇది జయరామ్ సినిమా థియేటర్కి వెళ్ళేటువంటి రోడ్డు, అలాగే కోర్టుకు వెళ్ళేటువంటి రోడ్డు. ఇక్కడ 4 రోడ్ల జంక్షన్లో ఒక కరెంటు పోల్. ఈ కరెంటు పోల్కు సంబంధించి ఒక వైరు, ఆ వైరు కనుక తెగిన పక్షంలో ఖచ్చితంగా కూడా ఇది రోడ్డు మీదకి వచ్చేస్తుంది. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు, ఇది కరెక్ట్గా కోర్టు బిల్డింగ్స్, అడ్వకేట్స్ ఉండేటువంటి బిల్డింగ్స్ ముందుగా ఉన్నటువంటి ఈ కరెంటు వైరు అక్కడ పైన పోల్ నుంచి తెగిపోయి ఒక బిఎస్ఎన్ఎల్ ఫైబర్ వైర్ మీద నిలబడటం జరిగింది. ఆ బిఎస్ఎన్ఎల్ వైరు కూడా తెగినట్లయితే అది ఖచ్చితంగా కూడా ఈ నేలకు వచ్చేసేటువంటి అవకాశం ఉంది, అది జనాలకు తగిలే పరిస్థితి ఉంది. మరి కరెంటు అధికారులు తక్షణం స్పందించి దీని గురించి చర్య తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలు కోరుతూ ఉన్నారు. ఇది పోల్ నెంబర్ వచ్చేసి ఇక్కడ SS 212/A1/1 అని ఉంది. ఈ పోలు కరెంటు పోలు, దీనికి సంబంధించి పైన ఒక వైరు అది తెగిపోయి ఆ పైన ఉండవలసినటువంటి కరెంటు వైరు కిందకి వేలాడుతూ ఉంది. ఒక వైరు మీద వేలాడుతుంది అది, ఆ వైరు కూడా తెగితే ఖచ్చితంగా కూడా అది జనాలకు తగిలేటువంటి ప్రమాదం ఉంది. మరి ఇది కరెంటు అధికారులు చూశారో లేదో తెలియదు. ఇక్కడ స్థానికులు అయితే ఈ వైర్ గురించి వాళ్ళు ప్రాబ్లం చెప్తున్నారు. ఇది కనుక జారీ కిందకు వచ్చినట్లయితే ప్రజలకి
ప్రాబ్లం చేకూరే విధంగా ఉందని చెప్పేసి. కాబట్టి ఎలక్ట్రికల్ అధికారులు ఇప్పుడైనా కూడా దీని తక్షణం స్పందించి ఈ వైర్ని క్లియర్ చేయాల్సిందిగా వాళ్ళు కోరుతూ ఉన్నారు. సార్, మేము ఏరియాలో ఉంటాము, పైన కరెంటు వైర్ కట్ అయ్యి ఏడొచ్చే ఏదో డిస్టేగమే పడింది, కానీ దానికి ప్రభుత్వం ఏమి స్పందిస్తలేదు, అధికారులు కూడా స్పందించలేదు. అది ఒకవేళ తెగి కింద పడితే వచ్చే వాహనాలకు కానీ నడిచే జనాలకు కానీ ప్రమాదం జరిగితే అప్పుడు బాధ్యత ఎవరు? అది నేను దానికి సమరస్తా. కబాడిపాలెంలో 100 మంది మహిళలు టీడీపీలోకి చేరారు. వీరికి ఎమ్మెల్యే దామచల జనార్దన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చవల సురేష్, నూకతోటి రవికుమార్, కట్టా రాజీవ్, వినోద్, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన వాళ్ళు ఇందాక రమాదేవి గారు చెప్తా ఉన్నారు, ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది మాకు ఇక్కడ అని చెప్పేసి చెప్పిన తర్వాత నేను ఇప్పుడు ఎంఈతో కూడా మాట్లాడాను, ఇంజనీర్ తోటి కూడా మాట్లాడితే ఇది క్రిస్టియన్ సైట్ లో ఉంది కాబట్టి, సైట్ డిస్ప్యూట్ ఉంది కాబట్టి మీకు ఇంటింటికి కుళాయి ఇవ్వలేదు, లేకపోతే ఇల్లు కుళాయి ఇచ్చేవాళ్ళం, ఎందుకంటే ఊరు మొత్తం ఇచ్చాం కుళాయిలు, ఫ్రీగా పన్ను వేపిస్తున్నాం, ఫ్రీ ట్యాప్ కనెక్షన్ ఇచ్చాం, ఇవన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో చేశారు. మీ బంధువులు ఉంటారు పక్క కాలనీలకు పోయి మీరు చూడండి, ఈరోజు ప్రగతి కాలనీ కానీ, ఇంద్రమ కాలనీ కానీ, లేకపోతే ఏదైనా కాలనీకి పోయినా కూడా ఈరోజు మనం చేసిన కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా మీ కళ్ళకు కట్టినట్టుగా. కాబట్టి మనం వచ్చిన తర్వాత, నేను అంతకుముందు 2014 అప్పుడు ఈయన ప్రగతి కాలనీకి వెళ్ళా, మీ బంధువులు కూడా ఎవరా కూడా ఉంటారు అక్కడ. ప్రగతి కాలనీ హైవే మీద రోడ్డు పక్కన ఉండే కాలనీలు అవి, ఆ కాలనీలో ఈరోజు అన్ని రోడ్లు డ్రైన్లు అన్నీ కూడా కంప్లీట్ చేసి ఈరోజు ఒక్క పని కూడా అక్కడ లేకుండా మొత్తం కూడా కంప్లీట్ చేసి మనం పూర్తి చేసాం. ఈ రకంగా అన్ని ఏరియాల్లో కూడా మనం కంప్లీట్ చేసాం. మన కాలనీలో కూడా నేను ఇమీడియట్గా చెప్పాను, రేపు ఎల్లుండి లోపలే మీకు మంచినీళ్ళు అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా మనకు ఒక 4-5 ట్యాప్ కనెక్షన్లు కూడా మీ అందరికి కూడా ఇస్తారు, అవి ముందు మీరు వాడుకోండి, తర్వాత మీకు ఏం కావాలనేది కూడా మీరు చెప్పండి, దానికి తగ్గట్టుగా మీకు అన్ని కూడా చేసి పెడతామని చెప్పేసి మీకు తెలియజేస్తాను. ఉదయం మనకి 3 రోజుల క్రితమే లైట్లు పంపిస్తున్నానమ్మ అని చెప్పారు, అట్లాగే మీకు బాత్రూమ్స్ ఎవరికైతే లేవో చేస్తాను అని అన్నారు, వాటర్ ప్రాబ్లం ఉంటే అవి కూడా చూస్తాను చేస్తాను అని అన్నారు. అందుకాబట్టి మనం సార్ని గెలిపించుకొని మనకి ఏమన్నా కావాలి అనుకుంటే సార్ గారికి మనం చెప్పుకొని మనం చేయించుకుందాం, మీరు ఏదన్నా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, నేను సార్ గారికి చెప్పుకుంటాను, చెప్పి ఇదిగా ఇది సార్ మా పరిస్థితి ఎట్టు ఉందో తోటలో అని నేను చెప్తాను. ఇన్ని సంవత్సరాలైనా మన తోటలో ఒక్కరు కూడా లైట్ లేచిన వాళ్ళు లేరు. అన్ని డివిజన్లలో రోడ్లు కానీ, ట్రైన్స్ కానీ, ఎల్ఈడి లైట్లు కానీ, పార్కులు అభివృద్ధి చేయటం కానీ, వాల్ పెయింటింగ్స్ వేయించడం కానీ, డివైడర్స్ పెట్టేయటం కానీ, ఈ ఒంగోలును ఒక సుందర నగరంగా తీర్చిదిద్దిన ఘనత మన ఎమ్మెల్యే గారికి. ఈ రాష్ట్రంలోనే మొట్టమొదట 4-5 ఒక స్థానంలో వచ్చే విధంగా ఒంగోలు పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత మన ఎమ్మెల్యే గారికి దక్కుతుందని చెప్పి అందరూ ఒకసారి ఉన్నాం సహకరించిన తోటల ప్రతి ఒక్కరికి. జడ్పీ బడ్జెట్ సమావేశాలు ఒంగోలులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్తో పాటు జడ్పీ సీఈఓ సాయిబాబు, జడ్పీటీసీ సభ్యులు, పలువురు అధికారులు హాజరయ్యారు. జడ్పీ సమావేశంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి పలు అంశాల గురించి ఆదిమూలపు సురేష్ చర్చించారు. జడ్పీటీసీ ఎంపీటీసీలు సమస్యలు పరిష్కరించాలని చైర్మన్ కోరారు.
ఈ యొక్క సంవత్సరానికి. కాబట్టి 2,155,000 మరి జనరల్ అనేది నా భావన. ఎందుకంటే రెండు ప్రధానమైన అంశాలు తీసుకుంటే ఎస్సీ ఎస్టీ గ్రాంట్ దయచేసి మీరు చెప్పండి. ఆవాసాల్లో ఎస్సీ ఎస్టీ ప్రాంతాల్లో మన రోడ్లు కానివ్వండి, బోర్డులు కానివ్వండి, ఇతర అంశాలు కానివ్వండి, కార్యక్రమంలో ప్రభుత్వం కన్నా 1,00,000 మందు చేయడం జరిగింది. అప్పుడు జిల్లా అధ్యక్షుడు కోట పన్నెండు డబ్బులు మరి ఆదాయ వనరులుగా చూసుకుంటే మాత్రం తగ్గించేది లేదని చెప్పి చాలా సార్లు చెప్పడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా మరి మనం మంచి ఎండాకాలంలో మరి మనం సరసన సమావేశం నిర్వహించుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఎన్నికల కూడా వస్తా ఉంది కాబట్టి బహుశా ఇది చివర ఇంకొకటి ఇంకొకటి ఉంటుంది చిట్ట చివరి కాబట్టి ఇంకొకటి ఉంటుంది కాబట్టి ఏదేమైనప్పటికీ దయచేసి ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ కింద కేటాయింపులు మరి ముఖ్యంగా మడనూరు గ్రామంలోని స్వర్ణాంధ్ర పట్టుపురాయంలో 100 మంది టీడీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే దామచల జనార్దన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాయుడు, బాబురావు, ప్రణయ్ కావేరి, వాయల మోహన్, వాయల ప్రసాద్, జాలయ్య, బాబు, యనాది శెట్టి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పార్టీలో చేరారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటది. మీకు ఏ అవసరం వచ్చినా కూడా నేను ఎప్పుడు మీకు. ఇప్పటి వరకు ఓటు హక్కు పొందని వారు ఫామ్ 7 పూర్తి చేసి ఓటు హక్కు పొందాలని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ విజ్ఞప్తి చేశారు. తన ఛాంబర్లో మీడియా సమావేశం నిర్వహించి నకిలీ ఓటర్లు తొలగిస్తున్నట్లు తెలిపారు. బీఎల్ఓలు ప్రతి పోలింగ్ స్టేషన్ను సందర్శించాలని ఆదేశించారు. ఓటు హక్కు కోసం జిల్లా వ్యాప్తంగా 82,000 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఓటు హక్కు కోసం ఈ నెల 23-24 తేదీలలో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. సో ఖచ్చితంగా వచ్చే రాబోయే 2 వారాలు వారం 10 రోజులు కూడా ఓటర్స్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండి బూత్ లెవెల్ ఆఫీసర్స్ని ఖచ్చితంగా విజిట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రోల్లో పేర్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకోమని మీడియా మిత్రుల ద్వారా అందరికీ కోరడం జరుగుతోంది. ఇదే విషయం పొద్దున్న రాజకీయ పార్టీలందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేసాం. చాలామంది ఇంకా బూత్ లెవెల్ ఏజెంట్స్ని అపాయింట్ చేసుకోలేదు. బూత్ స్థాయిలో మా బూత్ లెవెల్ ఆఫీసర్కి అనుగుణంగా ప్రతి రాజకీయ పార్టీ నుంచి ఒక బూత్ లెవెల్ ఏజెంట్ని అపాయింట్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. చాలా ప్రధాన పార్టీలు ఇంకా అపాయింట్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళని రాబోయే 2-3 రోజుల్లో అపాయింట్ చేసుకోమని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఈ నెల 23-24 ఈ 2 తేదీల్లో కూడా ఎలక్షన్ కమిషన్ వారు స్పెషల్ క్యాంపెయిన్ డేస్ కింద ప్రకటించడం జరిగింది. అంటే ఈ 2 రోజులు కూడా మొత్తం అందరు బూత్ లెవెల్ ఆఫీసర్స్, 3,269 పోలింగ్ బూత్స్ ఉన్నాయి మనకి. ప్రతి పోలింగ్ బూత్లోని బూత్ లెవెల్ ఆఫీసర్ కూడా ఉదయం 9 గంటల నుంచి ఆ పోలింగ్ స్టేషన్లోనే అందుబాటులో ఓటర్ జాబితాతో ఉంటారు. వాళ్ళ దగ్గరే ఫామ్ 6 కానీ 7 కానీ 8 కానీ 8A కానీ ఈ 4 రకాల ఫామ్స్ కూడా బ్లాంక్ ఫామ్స్ అందుబాటులో ఉంచుతున్నాం. ఈ 2 రోజులు కూడా 23rd and 24th విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా కూడా అందరు రిటర్నింగ్ ఆఫీసర్సు అదేవిధంగా అందరూ పోలింగ్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఉంటారు కాబట్టి ఇది ఓటర్స్ అందరూ కూడా గమనించి మీ దగ్గర ఓటర్ కార్డు ఉన్నంత మాత్రాన మనకు ఆ రోజు ఓటు వేయాలన్నది
ఒక రైట్ కాదు. ఓటర్ కార్డు ఉన్నా కూడా ఓటర్ రోల్లో, ఎలక్టోరల్ రోల్లో ఖచ్చితంగా పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిగతా పర్టికులర్స్ కూడా, మీ పేరు, సర్నేము, మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు, మీ అడ్రస్లు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిందిగా. ఈ రెండు రోజులు లాస్ట్ ఆపర్చునిటీ, ఒక విధంగా దిస్ విల్ బీ ద వన్ లాస్ట్ ఆపర్చునిటీ ఆన్ ఏ స్పెషల్ క్యాంపెయిన్ బేసిస్ ఫర్ ఓటర్ ఎన్రోల్మెంట్ అండ్ ఓటర్ మోడిఫికేషన్. కాబట్టి అందరూ కూడా దీన్ని గమనించి ఈ 2 డేస్ కూడా ప్లీజ్ మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ దీస్ 2 క్యాంపెయిన్ డేస్. చివరిగా ఎలక్టోరల్ రోల్స్లో న్యూ ఓటర్స్ ఎన్రోల్మెంట్ మాత్రం కంటిన్యూస్గా జరుగుతుంది. డిలీషన్స్ ఇప్పుడు మేము ప్రొహిబిషన్ లేకపోయినప్పటికీ చాలా రెగ్యులేటెడ్గా పెట్టాం, అనౌన్స్మెంట్ తర్వాత పూర్తిగా ఆఫ్ చేస్తాం. బట్ ఓటర్ ఎన్రోల్మెంట్, న్యూ ఓటర్స్ ఎన్రోల్మెంట్, ఎందుకంటే ప్రతిరోజు ఒక అతనికి 18 సంవత్సరాల వయసు నిండే అవకాశం ఉంటుంది కాబట్టి ఓటర్ ఎన్రోల్మెంట్ మాత్రం నిరంతరం కొనసాగుతుంది. ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసినా కూడా ఎలక్షన్ ఆ ప్రాసెస్ అలానే కంటిన్యూ అయ్యి లాస్ట్ డే ఫర్ నామినేషన్స్, నామినేషన్ ప్రక్రియ చివరి రోజు వరకు కూడా ఓటర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ కూడా మేము యాడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చే ఫామ్స్ మాత్రం ఇంకా ప్రాసెస్ చేయలేం. వాటన్నిటినీ కూడా పూర్తిగా ఎలక్షన్ ప్రక్రియ పూర్తయిన కౌంటింగ్ రిజల్ట్ డిక్లరేషన్ తర్వాత మాత్రమే మళ్ళీ ఆ ఫామ్స్ ఉంటాయి. ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళాక్షేత్రంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు మాట్లాడుతూ తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా సాహితీవేత్త నాగభైరవ ఆదినారాయణను ఘనంగా సత్కరించారు. అన్న నల్లూరి వెంకటేశ్వర్లు, పాటిబండ్ల ఆనందరావు, టి అరుణ, రాహేలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు భాష తీయదన తెలుగు రాయలేలిన నాడు రతనాల తేలావు బాలచంద్రుని ఖడ్గదారిలో మెరిసి. డైరెక్టర్గా మన ఆదినారాయణ గారిని ఎన్నిక చేసినటువంటి సందర్భం ఒకటి, రెండోది ప్రపంచ మాతృభాష దినోత్సవ సందర్భం. ఈ రెండు కలిసి రావటం అనేది యాదృచ్ఛికంగా మనకి ఆదినారాయణ గారు అకాడమీ సాహిత్య అకాడమీ డైరెక్టర్గా ఎన్నిక కావటం అనేది చాలా సంతోషకరమైన విషయం, శుభసూచకం కూడా. మన రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక రంగానికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు ఒడివిడిగా అంశం, వేదిక చాలా బాగుంది వాళ్ళ కళా వేదిక. సాహిత్యానికి సంబంధించిన వాళ్ళు, కళలకు సంబంధించిన వాళ్ళు, అంటే వేది చాలా పవిత్రంగా అనిపిస్తుంది. మా తెలుగు తల్లికి ఇష్టమైన వాళ్ళంతా ఈ వేదిక మీదకి ఉన్నారని చెప్పేసి నా మీద ఒక భావన అనిపిస్తుంది. అందుకే మీ అందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. మామూలుగా మా రాజకీయ నాయకులు రాజకీయ మీటింగులు బయట జనాలు ఆగవాళ ఇవాళన్నీ తీసి ఎప్పుడు మేము చూస్తూనే ఉంటాము. కానీ ఇక్కడ సాహిత్యాభిమానులు మొత్తం ఎంతో విలువ కలిగిన వాళ్ళు, మనసున్న వాళ్ళు ఈ సమాజం మీద సన్మాన వేదికను సంపన్నం చేయడం జిల్లాలో అన్ని పాఠశాలలు వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంగా చేస్తూ ఉన్నారు. కుర్రా ప్రసాద్ బాబు గారు యొక్క కుబాటింపులతో భారత స్థాయిలో వెలుగొందాలని ఓటు హక్కుపై అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసిన 5K రన్ జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి ప్రారంభించారు. కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ నుండి మినీ స్టేడియం వరకు ఈ రన్ కొనసాగింది. కమిషనర్ శకుంతల తదితరులు పాల్గొన్నారు. చేసాము. సో 18-19 ఏజ్ గ్రూప్లో ఉన్న ఓటర్స్ వాళ్ళని మోటివేట్ చేసి ఎన్రోల్ చేయించడం, తర్వాత వాళ్ళ ఓటు ఉందా లేదా అనేది చెక్ చేయడాని కోసం చేసే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది. ఇది కాకుండా మనకు వచ్చే 23-24 తారీఖు స్పెషల్ క్యాంపెయిన్ డే ఉంది. ఈ స్పెషల్ క్యాంపెయిన్ డే రోజు అన్ని కాలేజెస్
అన్నీ ఇక్కడ వచ్చిన అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్, వెరిఫికేషన్ క్యాంపెయిన్ మళ్ళీ జరుగుతుంది. ఇది కాకుండా ఆల్ పోలింగ్ స్టేషన్స్, జిల్లాలో ఉన్న దాదాపు 3000 పోలింగ్ స్టేషన్స్లో కూడా బిఎల్ఓస్ ఎలక్టోరల్ రోల్స్తో ఉంటారు, తర్వాత ఫామ్స్తో కూడా ఉంటారు. సో ఎక్కడన్నా ఇంకా ఎవరన్నా ఓటు నమోదు చేసుకోలేదు, లేకపోతే మన ఓటు కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలని అనిపిస్తే ఖచ్చితంగా మీ బూత్కి వెళ్ళండి. ఈ కాకుండా మనం ఇవాళ మహిళల కోసం, ఉమెన్ కమ్యూనిటీలో ఎక్కువ అవేర్నెస్ తీసుకొచ్చేదానికి ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్స్లో, తర్వాత రేపు అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో కూడా రంగోలీ పోటీలు నిర్వహిస్తున్నాము. సో అది కూడా పెద్ద ఎత్తున మహిళలు పార్టిసిపేషను చేసుకోవాలి. సో ఇవన్నిటి ద్వారా వేరియస్ గ్రూప్స్కి వచ్చే 2 మంత్స్లో డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేసి అందరినీ ముందు ఓటు వెరిఫికేషను, వాళ్ళ ఓటు రిజిస్ట్రేషన్, తర్వాత ఆ రోజు అంటే మన ఓటింగ్ పర్సంటేజ్ పెరగడాని కోసం ఓట్ ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఓటింగ్ ప్రాసెస్లో పాల్గొనడానికి, తర్వాత ఏ రకమైన ప్రలోభాలకు లేకుండా ఓటు వేయడానికి అన్నిటికీ సంబంధించి స్వీప్ క్యాంపెయిన్స్ రెగ్యులర్గా జరుగుతాయి. సినిమా ఒంగోలు వెంగముక్కలపాలెం రోడ్లోని డీటీసీ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన ట్రైల్ ట్రాక్ను మంత్రి సిద్ధారాఘవరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా గతంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నిధులు మంజూరు చేసి త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభించడం సంతోషకరమని మంత్రి సిద్ధ అన్నారు. దర్శి నియోజకవర్గంలో కూడా అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్కు నిధులు మంజూరు చేసి త్వరితగతిన పనులు పూర్తి చేస్తున్నామని, మన దేశంలో అత్యాధునిక సాంకేతికతతో ఈ డ్రైవింగ్ స్కూల్ నిర్మిస్తున్నామని మంత్రి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీటీసీ సుబ్బారావు, నెల్లూరు ఆర్టీఓ సుశీల, ఎంవీఐ గోపీనాయక్, ఏఎంవీఐ శేషిరెడ్డి, మధుసూదన్ రావు, సుందర్రావు, గ్రంథాలయ చైర్మన్ వైవి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ, ప్రకాశం జిల్లా రవాణా శాఖ వారికి ధన్యవాదాలు. ట్రస్ట్ ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే
వారికి నడిపే డ్రైవర్ కూడా ఒక అవగాహన, ఏ విధంగా మనం డ్రైవ్ చేయాలి, ఏ విధంగా సిగ్నల్స్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అని మన జీవితంలో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా జర్నీ చాలా అవసరం. జర్నీ చేసేటప్పుడు మళ్ళీ మన ప్రాణాలతో కాపాడుకోవాల్సిన బాధ్యతగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి టెస్ట్ ట్రాక్లు ఆర్టీఓ కార్యాలయాలు ఉంటే తప్పకుండా వీలైనంత వరకు కొన్ని ప్రమాదాలు నివారించడానికి వారికి ఒక అవేర్నెస్ అని వస్తుంది. ఆ అవేర్నెస్ కోసమే ఈ టెస్ట్ ట్రాక్లు కూడా తీసుకురావటం ఉంది. నేను ఉన్నప్పుడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఈ టెస్ట్ ట్రాక్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పుడు బస్సులు కూడా మనం అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ కూడా ఒకటి నిర్మాణం జరుగుతూ ఉంది, సుమారు 22 కోట్ల రూపాయలతో. అది కూడా 1 or 2 months క్లియర్ కాబోతూ ఉంది. నేను జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ పోనా తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పోయి పోనా తర్వాత ఇండియాలో ఆంధ్రప్రదేశ్ సెకండ్ మన డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ అటువంటి దర్శలో తీసిన జరిగాం. చాలా బాగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అది పూర్తయితే భారతదేశంలో పోనా తర్వాత ఎవరైనా కూడా దర్శనం కావాలి, మన జిల్లాకే రావాల్సిన అవసరం ఉంది. పోతురాజు కార్యమైనటువంటి బ్రిడ్జి కానివ్వండి, మన ఇటు కొండపల్లెటువంటి రోడ్డు కానివ్వండి కూడా అన్ని కూడా ప్రాధాన్యతనిచ్చి మన జిల్లాకి ఒంగోలు నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ కూడా ముఖ్యంగా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో ఉండేటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసి ఈ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్లు ప్రారంభించినటువంటి గౌరవనీయులు రాష్ట్ర అటవీ శాఖ మంత్రులు సీతారాజమ్మ గారికి బిల్డింగ్ పెనలైజేషన్ తదితర అంశాలపై ఎన్టీఆర్ కళాక్షేత్రంలో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డి చల్ల అనురాధ, ఒంగోలు నగరపాలక కమిషనర్ కంటంనేని శకుంతల, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, ఆర్డి శ్రీనివాసరావు, జేడి సోమరాజు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని పలువురు మున్సిపల్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తప్పకుండా పెంచుతాను మేడం. నేను 1.5 months అయింది, నేను ఇంకా పెంచుతాను. మొత్తం స్లమ్ ఏరియా ఉంది మేడం, అది ఒక 2 కోట్ల దాకా ఉంది. మొత్తం నెగటివ్ లోనే ఉన్నారు, ఏ ఒక్కరు కూడా చూడండి. వాడు పడిపోయి దాని గురించి పట్టించుకోవటం మానేస్తున్నారు. 8 సంవత్సరాలు మిగతా కమిషన్ విద్యార్థిని విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శ్రీ హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ పిలుపునిచ్చారు. సంస్థ 16వ వార్షికోత్సవం సందర్భంగా రవికుమార్ పాల్గొని సందేశం ఇచ్చారు. నాతో డ్యాన్ చేస్తాను రండి. రాబోయే రోజుల అవకాశం కూడా మన కాలేజీ నుంచి కలగబోతోందని సభాముఖ తెలియజేసుకుంటూ మిమ్మల్ని ఉద్దేశించి ఇప్పుడు మీ సీనియర్ మీ అన్న
శ్రీ హర్షిని డిగ్రీ కళాశాల 16వ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆడది అనే దానికి ఒక పెద్ద డైలాగ్ తోటి ఈ నెల 24న దర్శిలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం భక్తులు విరివిగా హాజరు కావాలని మంత్రి సిద్ధారామగౌరవ పిలుపు. మడలూరు స్వర్ణాంధ్ర పట్టపాలెంలో 100 మంది టీడీపీలో చేరిక. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే జనార్దన్. ఓటు హక్కు నమోదు కోసం ఈ నెల 23-24 తేదీలలో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ వెల్లడి.
ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి. మీ జయం జయ.